ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్లను తొలగించడం అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. నది లోపలికి వెళ్లి బ్యారేజ్ని ఢీకొన్న బోట్లను కట్ చేయాలని తెలిపారు. నాలుగు బోట్లు ఒకదానికొకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ప్రకాశం బ్యారేజ్కి భారీ డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే బోట్లకు లింక్ చేశారని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. బోట్లని రెండు ముక్కలుగా చేసి వాటిని ఎయిర్ బెలూన్ సహాయంతో పైకి తీస్తామంటున్న మంత్రి నిమ్మల రామనాయుడుతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. క్షణ ప్రక్రియ అయితే విజయవంతంగా పూర్తయింది. అయితే ఆ బోట్స్ ఏవైతే ఢీకొన్నాయో ఆ బోట్స్ని తీయడం కష్టసాధ్యంగా కూడా మారుతుంది. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, ప్రధానంగా చూస్తే కనుక ఏ కౌంటర్ వెయిట్స్ అయితే బాగా విజయవంతంగా తొలగించారు. అయితే బోట్స్ తొలగించడం కొంచెం క్లిష్ట సాధ్యంగా మారింది. ఏం చేయబోతున్నారు? ఏదైతే మొన్న కృష్ణ వరద ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో దగ్గర దగ్గర 11,40,000 క్యూసిక్ నీరు మరి ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఏదైతే కుట్రపూరితంగా అనేటువంటి అనుమానాలతో వచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైనప్పటికీ కూడా అది రాత్రి వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఒక బోట్ అయితే ఒక 40 టన్నుల వరకు ఉంటుంది. అందుకే నిన్న ప్రత్యేకంగా మళ్ళీ 50 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి భారీ క్రేన్స్ కూడా తీసుకొచ్చి నిన్న గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో పనిచేయడం ప్రారంభించారు. కానీ ఆ బోట్ను మనం కదుపుతూ ఉంటే అర్థమైంది ఏంటంటే కింద ఉన్నటువంటి రెండు బోట్లు కూడా దానికి లింక్ అయి ఉన్నాయని. అంటే మూడు బోట్లు లింక్ అయి ఉండడం అంటే దగ్గర దగ్గర 120 టన్నులు అవుతుంది. అంటే ఒక బోట్ అయితే ఒక 40 టన్నులు వేసుకుంటే మూడు బోట్లు అంటే 120 టన్నులు అవుతుంది. అంటే మాకు అనిపిస్తూ ఉంది నిజంగా మనం ఏదైతే కుట్ర అని అనుమానాలు ఏదో వ్యక్తం చేస్తూ ఉన్నామో అది నిజమవుతున్నట్టుగా. ఎందుకంటే ఏదో ఒక బోట్ అంటే యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు, లేదా ఒక 10 నిమిషాలు అరగంట గ్యాప్లో వస్తే ఇంకొక కాణాలకు లేక ఇంకో చోటకు పోవచ్చు. కానీ మూడు బోట్లు కూడా ఒకదానికి లింక్ ఉన్నాయని అంటే అంటే ఒక బోటు తాకితే కంటే కూడా మూడు బోట్లు కలిపి 120 టన్నులు సామర్థ్యం పెంచితే ఎక్కువ స్పీడ్గా తాకితే ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కూడా దాగి ఉందా ఈ లింక్ అవడం ద్వారా అనేటువంటిది ఒకటి అనుమానాలు బలపడుతున్న పరిస్థితి. రెండవది శాండ్ కూడా ఫిల్ చేసి ఉన్నాయి ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు. అంటే ఆ శాండ్తో ఉంటే ఇంకా వెయిట్ కూడా పెరిగి ఇంకా బలంగా తాకేటువంటి విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము టెక్నాలజీ వీళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా కష్టపడి ఇప్పుడు కౌంటర్ వెయిట్స్ మూడు దెబ్బతిని కౌంటర్ వెయిట్లే అసలు బద్దలైపోయి రెండింటికి కదా, చాలా ఇంపాసిబుల్. అసలు ఎంత ఫోర్స్ ఉందో నిజంగా ఒక్కొక్కటి 15 టన్నులు ఒక్కొక్క కౌంటర్ వెయిట్. అటువంటి కౌంటర్ వెయిట్లే రెండు ముక్కలు చేసింది నిజంగా. అవి కనుక సెంటర్ ఫిల్లర్కి తగిలి ఉంటే ఈరోజు ఈ బ్యారేజ్ మీద మీరు నేను నిలబడి ఉండేవాళ్ళం కాదు. ఇంక ఇదంతా కూడా శ్మశానం కనపడేది బంగాళాఖాతంలో వరకు కూడా ఒకటే పరిస్థితి ఉండేటువంటి. ఎవరైతే వైజాగ్ నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని తీసుకుని వచ్చాం, అదేవిధంగా ఏదైతే ఎయిర్ బెలూన్స్ కూడా తెప్పిస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా నీటిలోకి మునిగి ఏదైతే కట్టర్స్ ద్వారా మొత్తం అంతా కూడా కటింగ్ అంటే ఏదైతే బోట్ని రెండు భాగాలుగా డివైడ్ చేయడం ద్వారా దాని వెయిట్ని తగ్గించి ఎయిర్ బెలూన్స్ సహకారంతో అంటే ఒక్కొక్క ఎయిర్ బెలూన్ దగ్గర దగ్గర 10 టన్నుల వరకు కొంచెం వాటర్ లెవెల్ పైకి లిఫ్ట్ చేయగలుగుతుంది. ఎవరైతే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా కూడా కింద నీటిలో కూడా అంటే పైన ఉన్నదైతే కట్ చేయొచ్చు, నీటిలో ఉన్నది కష్టం కాబట్టి దాన్ని కూడా కట్ చేసి ఆ ఎయిర్ బెలూన్ సహాయంతో పక్కన ఏదైతే క్రేన్స్ పెట్టుకుని ఆ క్రేన్స్ లాగుతూ ఉంటే ఎయిర్ బెలూన్స్ కొంచెం పైకి కింద దీపావళి లిఫ్ట్ చేసుకుంటూ ఉంటే అట్లా ప్యారలల్గా మల్టిపుల్గా వర్క్ చేసుకుని సాయంత్రం వీడియో సాయితో పూర్ణ ఏమైనా అందరూ ప్రకాశం.